హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటో ట్రక్ లాక్స్. సో మేము రెగ్యులర్గా పట్టే ధర పెట్రోల్ బంక్ అయితే వచ్చేయింది నాగపూర్ దగ్గర. సో రెగ్యులర్గా అంటే ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ పడుతున్నాం అనమాట. మనం లారీకి వస్తున్నాం కదా 14 వీలు, ఆ బండికి వచ్చినప్పుడు కూడా ఇక్కడే పట్టేవాళ్ళము. చూపిస్తున్నది కూడా చూడండి, రోడ్డు క్రాస్ చేయడానికి అయితే మంచి ఇదే చేశారు. అంతేనా బ్రిడ్జ్, ఇది సర్వీస్ రోడ్లో ఉంటుంది అన్నమాట. పార్కింగ్ అన్నీ చాలా బాగుంటాయి, అవి కూడా చూపిస్తాము. ఎండ మామూలుగా లేదు, సంపుడు సంపుతుంది ఎండ. ఇంకా ఉన్నా దాంట్లో ఇప్పుడు మనము డీజిల్ ఫుల్ చేసాం కదా, ఫుల్ చేసి 1150 వచ్చాము. ఇంకా రేంజ్ 60 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక్కడున్నా చూడండి గారు పెట్రోల్. అమ్మయ్యా దీంట్లోకి వెళ్ళిపోతాము. పోయేసి ఫుల్ ట్యాంక్ పట్టుకునేసి యాడ్ బ్లే వేసుకునేసి దాని తర్వాత పక్కనే రెస్టారెంట్ ఉంది, తినేసి బయలుదేరుతాము. నిదానంగా బయలుదేరుతాం, అంత అర్జెంట్ ఏం లేదు. ఫుల్ ట్యాంక్ డీజిల్ వచ్చేసి 187 లీటర్లు పట్టింది, 17,000. డెన్సిటీ చూడండి ఎంత ఉందో, తక్కువే డెన్సిటీ, 91 రూపాయి ఉంది దగ్గర దగ్గర లీటరు. మన చందు బ్రో ఫేస్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళినాడు అనమాట. సో మన బండి ఉన్నది, సో సైడ్ పెట్టుకునేసి నీడు ఉండే చోట యాడబ్లు వేసుకునేసి టిఫిన్ తినేసి బయలుదేరదాం. సో గాయస్, మనము బెంగళూరు దగ్గర అయితే డీజిల్ పట్టినప్పుడు వచ్చేసి 0 చేసాము. జీరో చేసింటే ఇప్పుడు వచ్చేసి 1150 ఈ పెట్రోల్ బంక్ వచ్చాకే 1150 వచ్చిందనమాట. సో ఇంకా ఆల్రెడీ దాంట్లో డీజిల్ అయితే ఉన్నది. ఇప్పుడు 187 లీటర్లు అయితే పట్టామన్నమాట మనము. సో 187 లీటర్లు మన బండిలో ఉండేది మొత్తం వచ్చేసి 215 లీటర్లు అనమాట. సో క్యాలిక్యులేట్ చేద్దాం, నేను మెన్షన్ చేస్తాను చూడండి. సో బంక్లో అయితే డీజిల్ యాడ్ బ్లూ అంతా ఫుల్ చేసుకునేసి, సో బండి అంతా నీట్గా అయితే కడుక్కుండా వేసి మేము కూడా స్నానం చేసాము. సో అటుపక్క హోటల్ ఉంటే హోటల్ దగ్గరికి అయితే వెళ్తాము తినడానికి. బాణం చల్లగా ఉంది, చల్ల నీళ్ళతో స్నానం చేసినందుకు. యాక్చువల్గా అయితే ఈడ కూడా ఉంటుంది అనమాట ఫుడ్, కానీ ఇప్పుడే ఓపెన్ చేసినారు వాళ్ళు. మన చందుపురి ఆడబోతున్నాడు హోటల్ దగ్గరికి, మంచిగా తినేసి బయలుదేరదాము. మళ్ళీ నైటే తినేది అబ్బా. హోటల్ మామూలుగా లేదబ్బా, నెట్ అయితే కలర్ కలర్ఫుల్గా ఉంది నెట్ కూడా. టిఫను లంచ్ రెండు ఒకేసారి చేసి అయితే బయలుదేరుతున్నాము. సో బిర్యానీ అయితే తీసుకున్నాం అన్నమాట, అంతేం బాగలేదు. సో ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేసి వచ్చేసాము. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేది కవాసా అన్నమాట. సో ఎంట్రీ అవుతామన్నమాట, మహారాష్ట్ర ఎగ్జిట్ అయ్యి మధ్యప్రదేశ్లోకి ఎంట్రీ అవుతాము. ఇదే అన్నమాట బార్డర్, దగ్గరికి అయితే వచ్చేసాము. సో బండి చూడండి అద్దాలు తలతలా మెరిసిపోతున్నాయి. మన చందుపురి అయితే నీట్గా క్లీన్ చేసినాడు అనమాట. సో అవి వచ్చేసి ఈ క్లాతులతో, సో చాలా బాగున్నాయి అనమాట క్లాతులు. ఈడే 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 కొట్టారు మొత్తం అయితే జామ్ అయిపోయింది. ఏం సేపు అయిందో తెలియదు. మేమైతే బాగా వేసి ఒక 3 పాయింట్లు పెట్టుకొని చిల్ అవుతున్నాం. లోపల చల్లగా ఉన్నది, అందుకే అంటారు పెద్దలు. ఏం చెప్తావు బ్రో, నిదానమే ప్రధానం అంటారు పెద్దలు, నిజమా కాదా? సో నేను ఒకవేళ ఒక ముందుగా బండి కొని ఉంటే ఏసీ బండి కొనేవాడిని కాదు, ఏదో బండి కొనుక్కుని వేసేవాడిని. ఈ టయానికైతే ఇట్లా ఒప్పుకుంటా నేను ఇట్లా బా 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 అని. సో లేట్ అయినా లేటెస్ట్గా తీసుకున్నాము మంచిగా ఏసీ బండి ఫేస్ 2. అందులో ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో చూద్దాం
ఇంకా మన బండికి రిమోట్ అయితే ఇస్తానని చెప్పారు. రిమోట్ అంటే రిమోట్ ఆడుకుండేది కాదు, అంటే సెంటర్ లాక్ సిస్టమ్ది. సో కార్లకు ఉంటుంది కదా అట్లాంటిది. ఇంకా ఏమేమో వచ్చినాయంట ఈసారి ఫ్యూచర్స్, చూద్దాం ఏమో వచ్చినాయి ఏం కదా అనేసి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా బండ్లు తీసుకుంటే దాన్ని రివ్యూ అయితే చేద్దాము. బెంజోల్ మాత్రము రివ్యూకి అయితే ఈరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రోడక్ట్ బాగుంటాయని చెప్పేసి, అందువల్ల అయితే ప్రమోషన్స్కి ఈరు. చూద్దాం ఒకసారి రిక్వెస్ట్ చేసి మంచి రివ్యూ అయితే చేద్దాం. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి మనము కవాసా ఘాట్ మీద ఘాట్ దగ్గర అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి ఇదంతా ఫారెస్ట్. సో అనిమల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు చనిపోతానని చెప్పేసి ఏకంగా ఫారెస్ట్ మొత్తం అంతా మనకి ఫ్లైఓవర్ వేసి పెట్టేసినారనమాట. చూడండి చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల ఏం ఉపయోగం అంటే జంతువులు ఈజీగా ఆరామ్గా నీడ కావాల్సినప్పుడు ఈ బ్రిడ్జ్ కింద వచ్చి పనుకోవడము, వాటర్ కూడా పెట్టింటారు. ఈ వర్షం నీళ్ళు ఉంటాయి కదా ఇవి పోయేసి కింద తొట్టీలు పెట్టింటారు, ఆ తొట్టీలు పోయేసి స్టోర్ అవ్వడము అవంతా జరుగుతుంది అన్నమాట. సో చాలా బాగా అయితే ప్లాన్ చేశారు. మొత్తం ఘాట్ అంతా ఫ్లైఓవరే అన్నమాట. ఇది ఎక్కువ ఫారెస్ట్ ఉంది కాబట్టి వేసేసినారు, ఎందుకంటే మన వాళ్ళు ఈ ఫ్లైఓవర్ కాకోకుండా నార్మల్ రోడ్ అయినింటే బండి సైడ్ నిలబెట్టేసి అట్లా పోయి బాత్రూమ్ పోవడం కానీ ఎత్తుకొని వెళ్ళిపోవడము, పులులు సింహాలు అట్లా జరుగుతున్నాయి ముందు, అందువల్ల అయితే ఫ్లైఓవర్ వేసినారనమాట. సో కవాస ఘాట్లో అయితే మన బండిని సైడ్ పెట్టేసి అందరూ ఈడ ఆపుతారనమాట. సో మన బండికి టార్పాల్ అయితే తీసుకోవాలా, అందుకే ఇట్లా అయితే వెళ్తున్నాము. టార్పాళ్ళు తాళ్ళు అన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఘాట్లో. నార్మల్ కదా ఉండేది. సో 500 ఇచ్చి ఒక వాటర్ ప్రూఫ్ టార్పాల్ అయితే తీసుకున్నామన్నమాట 12x24. మళ్ళీ తాడు కొద్దిగా కోడిగుడ్లు పెట్టే బాక్స్ ఒకటి. సో ఓన్లీ పైన మాత్రం వేసుకుంటే జమ్మూ కాశ్మీర్లో తీసుకుందాం అనుకుంటున్నాము రబ్బర్ పట్ట, అక్కడ తక్కువ ఇంకోటి క్వాలిటీ బాగుంటుంది. సో అందుకోసమనే ఇప్పుడు ఓన్లీ పైన మాత్రం వేస్తే చాలు అనేసి ఇది అంతే వాటర్ ప్రూఫ్ ఏం కాదు, 50% ఉంటుంది కదా బ్రో. సో అంటే ప్లాస్టిక్ది అయితే కాదు, సేమ్ రబ్బర్దే, అంత ప్లాస్టిక్ది ఏం కాదు, గట్టికి లాగినామంటే చినిగిపోతుంది అనమాట. ప్లాట్ఫార్మ్లోకి వేసుకునే దానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాము. చూద్దాం ఎక్కడన్నా చల్లగా ఉండే ప్లేస్లో పెట్టుకొని సాయంత్రం పూట అయితే వేస్తామన్నమాట బండి పైకి. అన్లాక్ చేయి బ్రో. బా మా బండి అండకి ఎండిపోతుంది. ఇది 1 kg తీసుకున్నాము, 120 kg. ఇంకా కొద్దిగా ముందర పోతే మా మధ్యప్రదేశ్ బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ దాటిన తర్వాత బండ్లకి మొత్తం డెకరేషన్వి, మొత్తం వీల్ క్యాప్ల కాడి నుంచి కుచ్చుల కాడి నుంచి. లాస్ట్ వీడియోలు మీరు చూసే అంటారు, మన చందు బ్రో చూసిండ్రు కాబట్టి ఈరోజు చూపిస్తాను చందు బ్రోకి. మన చందు బ్రో నిద్రపోతాన్నాడు అనమాట ఆ రోజు. చూద్దాం ఈరోజు అయితే డే టైంలో పోతున్నాం కాబట్టి ఆడ 24/7 డే టైంలో నైట్ టైంలో ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి షాపులు. ఈ టార్పాల కోసము నిన్నటి నుంచి బెంగళూరు కాడ నుంచి ఎత్తుకుంటూ వస్తాం. సో అనంతపురంలో మన ఫ్రెండ్లు ఉన్నారు, వాళ్ళకు కూడా అడిగాను అనమాట మన సబ్స్క్రైబర్లని. సో కవాస ఘాట్లో తీసుకోమన్నా అక్కడే బాగుంటాయి అనేసి అన్నారు. సరేలే ఎట్లా కాశ్మీర్ పోతున్నాం కదా ఆడే తీసుకుందాం అనేసి ప్రస్తుతానికి అయితే ఇది ఒకటి తీసుకున్నాము. ఈవినింగ్ అయితే వేస్తాం దీన్ని. వాన వచ్చే మూమెంట్ అయితే ఏం లేదు, ఫుల్ ఎండ కొడుతుంది. పైన టార్పల్ వచ్చి డబుల్ వేసినాము, అయినా కూడా ఆడాడ చిన్న చిన్న బొక్కలు ఉన్నాయన్నమాట. ఆ బొక్కల్లోంచి వెళ్ళిపోయినాయంటే వాటర్ మొత్తం అంతా సరుకులేకంత వెళ్ళిపోతుంది, మొత్తం ద్రాక్ష అంతా తడిసిపోయిందంటే అన్లోడ్ చేసుకోరు. ఊరిని ఎందుకు రిస్క్ అనేసి అందువల్ల తీసుకున్నాం అన్నమాట. ఎట్లా ఉపయోగపడుతుంది ప్లాట్ఫారంకి, ఏం ప్రాబ్లం లే. ఏసీ ఏ బ్రో, ఏసీ లేకపోతే నేను ఉండలేను బ్రో. మా అమ్మ నా కోసం ఏసీ లారీనే దిగి ఇచ్చేసింది.
అబ్బా చూడండి బోస్గాడి వెళ్ళిపోతున్నాయి. ఇవి కూడా భలే ఉంటాయి బ్రో. ఒకటి ఒకటి బాడీ బండి పోతుంది, ఒకటి చాయిసీ పోతుంది. చాయిసీ అనము క్యాబిన్ చాయిసీ. చూడండి ఎంత బాగుందో ఇంజన్ చూడండి దాంతో ఒకసారి. మెరస్తుంది చూడాలి. ఇది అది అనేసి 12 టన్నుల పాసింగ్ దే బ్రో. డబుల్ బ్యాటరీ ఏసీ లేదు దాంట్లో. ఇది ఏ ముంది బ్రో వైట్లో మొత్తం. ఇప్పుడు అంతా మార్కెట్ బండ్లు అంతా అవే తీసాండి. ఇది బోస్గాడిలో అంతే బెంజ్ బెంజ్. అవేమంటే పికప్ పెంచి ఇంజన్లో లైఫ్ పోతుంది బ్రో. వీళ్ళు ఏం నమ్ముతారంటే బెంజోల్లో ఇంజన్ లైఫ్ రాలా. పికప్ ఏమో అంత ఏం అవసరం ఏం లే. మనం ఏమి 150లో పోవాలని అవసరం లే అబ్బా. అంటే ఒక మామూలు బండ్ల పైన అర్ధ గంట లేటుగా రీచ్ అవుతాం అంతే కదా. గంట కానీలే ఇంజన్ లైఫ్ బాగుంటుంది అట్లా అనమాట. అది జనాలకి తెలియదు. ఏం చేయలేం, ఎవరి ఇష్టాలు వాళ్ళు అనమాట. బండ్లు అన్నీ చూడండి, ఎండలకి మొత్తం టైర్లు అంతా హీట్ అయిపోయేసి సైడ్లో ఆపేసినారు. మనమైతే టైర్లు బాగా కూల్ అయిపోయినాయి కాబట్టి మనం బయలుదేరినాం. పెట్రోల్ బంక్లో మనము ఒక 1 అవర్ అయితే ఆపేసాము. ఇంకా ఈ టైంలో వచ్చేసి ఆర్టీఓ వాళ్ళు అయితే ఉంటారు, జాగ్రత్త అయితే చూసుకొని పోవాలి. ఆల్రెడీ బండ్లు ఆపుతాను రేడ. ఆపొద్దు, రైట్ సైడ్ వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు సేఫ్టీ అని అదని ఇదని అంతా డబ్బులు లాగే దాంట్లో ఫస్ట్ అనమాట. ఈ పక్క మహారాష్ట్ర మధ్యప్రదేశ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే ఎవడికి ఆపము. ఇంకా బండి ముందరికి ఎదురుగ్గా వచ్చేసినారంటే ఇంకేం చేయక నిలబెట్టేస్తాం అనమాట. సో అట్లని చెప్పేసి ఒక ప్రాణాన్ని తీలేం కదా. అందువల్ల ఒక 100 రూపాయలు 200 కాడ ఏమన్నా టచ్ అయిపోయి చచ్చిపోయి మళ్ళీ ఊరిని లేనిపోని ప్రాబ్లమ్స్ అనేసి ఇచ్చేసి పోతా ఉంటాము. బ్రో నన్ను అడిగితే ఒక డ్రైవరు చాలా రిచ్ పర్సన్ బ్రో. ఎందులో చెప్పు, ఏంది బ్రో దావలో ఎవడు పోలీసు వాడు చేయబెట్టినా 100, 200, 500 డ్రైవర్ ఎంత రిచ్ చూడ. ఇంకేమే డ్రైవర్ అంటే చిన్న చూపు అందరికి. ఏమంటే ఇలా కాడ ఉన్నాడు అంతే. అదే ఇంకోటి ఏమంటే ఈ జనాలకి వాళ్ళంటే లోకల్ అనమాట. డ్రైవర్ ఎక్కడి నుంచి వస్తాడు, ఒకడే ఉంటాడు, వీడేం బీకలేడు, వీడేం చేయలేడు అనేసి ఎగరడము ఇందరికి అర్లీ చేస్తారనమాట. కొద్దిగా పొగరుండే వాళ్ళు అయితే మాట్లాడవాళ్ళు తలకాయ బాగులు కొట్టేస్తారు, పెంట పెంట అయిపోతుంది మళ్ళీ. ఇది మళ్ళీ బ్రిడ్జ్ స్టార్ట్ అయింది. ఇంకోటి ఇక్కడ చూడండి, ఊరు వచ్చినప్పుడు మామూలు రోడ్డు, అడవి వచ్చినప్పుడు మాత్రము ఇట్లా ఫ్లైఓవర్. చాలా బాగుంటుంది ఇటు పక్క అంతా. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయంటే జూను అట్లాంటి టైంలో అయితే, జూను అక్టోబరు అట్లా టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ ఇటు పక్క. మధ్యప్రదేశ్ బార్డర్కి అయితే ఎంట్రీ అయిపోయినాము. బండ్లు చూస్తున్నారు కదా ఎన్ని లైన్లు, చాలా లైన్లు అయితే వదిలినారనమాట ఈరోజు అయితే. సో లాస్ట్ టైం అయితే ఒక 3 లైన్లు 4 లైన్లు వదిలిండ్రీ, ఇప్పుడైతే అన్నీ వదిలేసినారనమాట. బ్రో మన వెనకాల ఏమైనా బండ్లు ఉన్నాయా, రివర్స్ తీసుకొని ఈ పక్క లైన్లోకి వేసుకో. చూసుకో వాడు వెనకాల బండి పోతుంది. బండి ఉంది బ్రో, ఆ పక్క వదల్లా. సో బండ్లు అయితే ఈ లైన్లో ఎక్కువ మూవ్ అవుతానే, ఈ లైన్లో మూవ్ కావడంలా. ఏమైంది ఆ పక్క కూడా ఉన్నాయి. చూడు ఇదే లైన్లో పెట్టుకో. ఉన్నీలే ఉన్నీలే ఇప్పుడు ఇక్కడ మధ్యప్రదేశ్ వాళ్ళతో గొడవ పడల్లా. పని పని
సో ఎందుకంటే హైట్ కేసు అది ఇది అంటారు. అసలుకి నార్మల్ హైట్ అన్నమాట మాది, అంత హైట్ కూడా ఉండదు. ఆ కంటైనర్ దీనితో పోలిస్తే మా అంత హైట్ ఏముండవు, కానీ కూడా హైట్ లోడ్ అది ఇది అనేసి మాట్లాడతారు. ఇది చూడండి అంత హైట్ ఉన్నాయి, వాళ్ళని ఏం మాట్లాడరు. అసలుకి మన కర్ణాటక బండ్లని తమిళనాడు బండ్లని కాసుకొని ఉంటారు హైట్ లోడ్ల కోసం. డబ్బులు డబ్బులు డబ్బులు, ఎంత డబ్బులు ఇచ్చినా కూడా చాలదు మధ్యప్రదేశ్ వాళ్ళకి. ఈ బార్డర్ దాటేళ్ళకే 1000 రూపాయలు అయిపోతుంది బ్రో. ఓన్లీ ఆడ లోపల ఇచ్చే వాళ్ళకి మాత్రమే 400 500 1400 అయిపోతుంది. ఇది 1400 1500 ఒక బార్డర్ దాటేదానికి ఓన్లీ ఒక స్టేట్ మధ్యప్రదేశ్ ఎంట్రీ, మళ్ళీ మధ్యప్రదేశ్ ఎగ్జిట్. ఏమి చెక్ పోస్ట్లో ఏమో రాజస్థాన్ బెస్ట్, పంజాబ్ చాలా బెస్ట్. పంజాబ్లో అయితే 1 రూపాయి కరప్షన్ లేదు అసలుకి. ఏమో మేము పోయినప్పుడు అయితే 1 రూపాయి అసలుకి అడిగిందే లేదు, ఎవరు కూడా నిలబెట్టింది కూడా మనీని. సో కార్ట్ వేయించుకొని సీల్ వేయించుకొని ఈ 4 రాసినాడు కదా, 400 తీసుకున్నారు. సో అట్లా అనమాట, 5 రాస్తే 500, 2 రాస్తే 200. ఒకవేళ హైట్ లోడ్ వస్తే దీని కింద మళ్ళీ ఈడ చూపిస్తే కన్నా ఎగ్జిట్లో వాడు హైట్ లోడ్ వచ్చిందని మళ్ళీ ఇక్కడ రాసేస్తాడు పెన్నుతో, మళ్ళా పోవాలా. సో ఈడైతే హైట్ లోడ్ ఏం పట్టించుకోరు. ఇంకోటి ఉన్నది ఎగ్జిట్, మా మధ్యప్రదేశ్ ఎగ్జిట్, దాంట్లో వాళ్ళు మాత్రం వదలనే వదలరు అన్నమాట. బార్డర్లో అంతంత డబ్బులు తీసుకొని వస్తారు చూడండి ఎట్లా ఉన్నాయో ప్లేసులు. టైర్లు పోతాయి ఊరికనే అంతే బ్రో, నాన్ స్టాప్. ఇంకా వాంచడే వాంచడు, ఇంకా ఆడొస్తుందో ఇంక బార్డర్ పోదాం. ఈడ అన్ని బండికి అన్నీ దొరుకుతాయి, ఆడ ఒకసారి చూసుకునేసి